हाई फ्रेंड्स एंड वेलकम टू माय चैनल फ्रेंड्स इवाला मन दग्गर स्वराज 744 एफई उंदी ई ट्रैक्टर नी चाला मंदी रिव्यू चेयमनि कमेंट चेशारु मोत्तानिकी ई रोजु ई ट्रैक्टर नेल्लूरुकि वच्चि उंदी महेश वनी मोटार्स लो इवाला ई वीडियोलो ई ट्रैक्टर योक्क ऑर्डर प्राइस एंत उंदी ई ट्रैक्टर लो एमेमि फीचर्स उन्नायि अवन्नी विवरिस्तानु फ्रेंड्स ई वीडियो नी स्टार्ट चेसे मुंदु मीकु ओक चिन्न रिक्वेस्ट मीकु गनुक ई वीडियो गनुक नच्चिनट्लयिते ई वीडियो नी लाइक चेयंडि शेर चेयंडि अंतकन्ना मुख्यमैनदि ई चैनल नी सपोर्ट चेस्तू सब्सक्राइब चेयंडि ప్రస్తుతం 744 లో నాలుగు మోడల్స్ ఉన్నాయి అవి 744 ఎఫ్ఈ 744 ఎఫ్ఈ పొటాటో ఎక్స్పర్ట్ 744 ఎక్స్ఎం మరియు 744 ఎక్స్టీ ఈ ఎఫ్ఈ ఎక్స్ఎం ఎక్స్టీ ఏంటి అంటే ఎఫ్ఈ అంటే ఫ్యూయల్ ఎఫిషియంట్ ఎక్స్ఎం అంటే ఎక్స్ట్రా మైలేజ్ మరియు ఎక్స్టీ అంటే ఎక్స్ట్రా టార్కు ఎఫ్ఈ పొటాటో ఎక్స్పర్ట్ ట్రాక్టర్ వచ్చి స్పెషల్గా పొటాటో కల్టివేషన్కి డిజైన్ చేయబడింది ఈ వీడియోలో 744 ఎఫ్ఈ గురించి తెలుసుకుందాం 744 ఎఫ్ఈలో నాలుగు వేరియంట్స్ ఉన్నాయి అవి సింగిల్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ మరియు ఫోర్ స్టార్ ఇప్పుడు మన ముందు ఉన్నది టూ స్టార్ వేరియంట్ ముందుగా డిజైన్ చూడండి చాలా ఇయర్స్ నుంచి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది స్వరాజ్లో చాలా మోడల్స్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది ఒక 843 ఎక్స్ఎం బ్లూ బోనెట్ మరియు 963 ఎఫ్ఈకి బోనెట్ మారిపోతుంది ఇంకా దాదాపు అన్ని మోడల్స్కి ఇదే డిజైన్ ఉంటుంది నెక్స్ట్ బానెట్ వచ్చి ఈ ట్రాక్టర్లో మాన్యువల్ బానెట్ ఉంది టూ లాక్స్ ఉంటాయి టాప్కి ఓపెన్ అవుతుంది అది ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ యొక్క సాంకేతిక వివరాలకి వస్తే ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ ఫోర్ స్ట్రోక్ డైరెక్ట్ ఇంజెక్షన్ కలిగిన నాన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఇంజిన్ హార్స్ పవర్ వచ్చి 48 ఇంజిన్ సీసీ వచ్చి 3136 సీసీ ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చి 2000 ఆర్పిఎం చూడండి ఇది మూడు సిలిండర్లు కలిగిన డీజిల్ ఇంజిన్ తర్వాత పంప్ వచ్చి ఇన్లైన్ ఎఫ్ఐపిఏ ఉంది నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్ వచ్చి వాటర్ కూలింగ్ సిస్టమే ఎయిర్ క్లీనర్ వచ్చి త్రీ స్టేజ్ ఆయిల్ బాత్ టైప్ ఉంది తర్వాత బోర్ మరియు స్ట్రోక్ విషయానికి వస్తే బోర్ వచ్చి 110 మిల్లీమీటర్లు మరియు స్ట్రోక్ కూడా అదే 110 మిల్లీమీటర్లు ఉంది తర్వాత ఇంజిన్ లూబ్రికేషన్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో స్ప్లాష్ టైప్ లూబ్రికేషన్ సిస్టమ్ ఉంది ఇంకా తర్వాత డీజిల్ ఫిల్టర్స్ ఉన్నాయి వాటర్ సపరేటర్ ఉంది తర్వాత స్టీరింగ్ సిస్టమ్కి వస్తే ఈ ట్రాక్టర్లో ఆర్డినరీ మెకానికల్ స్టీరింగ్ ఉంది మరియు మీకు పవర్ స్టీరింగ్ కావాలి అంటే అది త్రీ స్టార్ మరియు ఫోర్ స్టార్ వేరియంట్స్లో దొరుకుతుంది పవర్ స్టీరింగ్ వేరియంట్ ఉంటే ఆ ట్రాక్టర్లో హైడ్రాలిక్ పంపు పవర్ స్టీరింగ్ పంపు రెండు ఏ దానికి దానికి సపరేట్గా ఉంటాయి తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న డాష్ బోర్డ్కి వస్తే ఇందులో ఇంజిన్ యొక్క టాకోమీటర్ ఉంది హవర్ మీటర్ ఉంది వాటర్ టెంపరేచర్ గేజ్ ఉంది ఆయిల్ ప్రెషర్ గేజ్ ఉంది ఫ్యూయల్ గేజ్ ఉంది అమ్మీటర్ ఉంది డైరెక్షన్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత ప్లాట్ఫామ్ చూడండి సింగిల్ స్టెప్ ఉంది చాలా సింపుల్గా ఉంది ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్మిషన్ సిస్టమ్కి వస్తే ముందుగా క్లచ్ వచ్చి హెవీ డ్యూటీ సింగిల్ క్లచ్ ఉంటుంది డ్రై టైప్ అండి అది ఇంకా డ్యూయల్ క్లచ్ కావాలి అంటే అది ఆప్షనల్ త్రీ స్టార్ మరియు ఫోర్ స్టార్ వేరియంట్స్లో దొరుకుతుంది తర్వాత గేర్లు వచ్చి 8 ఫార్వర్డ్ గేర్లు మరియు 2 రివర్స్ గేర్లు ఉన్నాయి గేర్ షిఫ్టింగ్ వచ్చి సెంటర్లో ఉంది బ్రేక్స్ వచ్చి డ్రై డిస్క్ బ్రేక్స్ కానీ ఆయిల్ ఇమ్మర్షన్ డిస్క్ బ్రేక్స్ కానీ ఉంటాయి ఆప్షనల్గా గేర్ బాక్స్ వచ్చి కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ట్రాక్టర్ యొక్క కీ ఈ విషయం అందరికీ తెలిసింది స్వరాజ్లో స్టీరింగ్కి ఒక హార్ను సపరేట్ బాడీకి ఒక హార్న్ ఉంటుంది తర్వాత ఇదిగోండి ఇవి పీసీ మరియు డీసీ లివర్స్ ఇంకా ఈ ట్రాక్టర్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది ఇంకా ఈ ట్రాక్టర్లో ఐసోలేటర్ వాల్వ్ కూడా ఉంది తర్వాత డ్రైవర్ సీట్ వచ్చి అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది పిటిఓ లివర్ ఇది ఐసోలేటర్ వాల్వ్ లెఫ్ట్కి ఓపెను మరియు రైట్కి క్లోజ్ తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 1700 కేజీలు
वन स्टार टू स्टार थ्री स्टार मरियु फोर स्टार अन्नी वेरियंट की सेम हाइड्रोलिक लिफ्टिंग कैपेसिटी उंदी। तर्वाता पीटीओ की वस्ते ट्रैक्टर लो उन्न पीटीओ स्पीड वच्चे 540 मरियु मीकु मल्टी स्पीड इंका रिवर्स पीटीओ कावाली अंटे 3 स्टार मरियु 4 स्टार वेरियंट दोरुकुतुंदी। नेक्स्ट बैटरी वच्चे राइट साइड लो इच्चुन्नारु एक्सेट बैटरी उंटुंदी 12 वाट्ल कैपेसिटी। తర్వాత ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 1990 కేజీలు, ఓవరాల్ లెంత్ వచ్చి 3.44 మీటర్లు, ఓవరాల్ వెడల్పు వచ్చి 1.73 మీటర్లు, ఇంకా ఎత్తు వచ్చి 2.27 మీటర్లు, వీల్ బేస్ వచ్చి 1950 మిల్లీమీటర్లు। ఇక్కడ ఈ వీల్ బేస్ ఏంటి అంటే ట్రాక్టర్ యొక్క ముందు టైర్ మధ్య భాగం నుంచి మరియు ట్రాక్టర్ యొక్క వెనకాల టైర్ మధ్య భాగానికి ఉన్న దూరం, అది వీల్ బేస్। ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 40 సెంటీమీటర్లు। తర్వాత టైర్ల విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజ్ వచ్చి 6x16 మరియు వెనకాల ఉన్న టైర్ల సైజ్ వచ్చి 13.6x28 మరియు 14 టైర్లు వచ్చి ఆప్షనల్గా ఉన్నాయి। తర్వాత ఇక్కడ ఫ్రంట్ యాక్సిల్ చూడండి, ఇది హెవీ డ్యూటీ అడ్జస్టబుల్ ఫ్రంట్ యాక్సిల్ ఉంది ఇక్కడ। తర్వాత ఎమిషన్ స్టాండర్డ్స్కి వస్తే ఈ ట్రాక్టర్ యొక్క ఎమిషన్ స్టాండర్డ్స్ వచ్చి ట్రెమ్ 3A। ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చి డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను మరియు వారంటీ వచ్చి 2 సంవత్సరాలు లేక 2000 గంటల వరకు ఉంది। ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు।